ప్రాంతాలు దాదాపు 5 ఉమ్మడి జిల్లాలు వల విపరీతమైనటువంటి వర్షాభావం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితి వస్తది మరి జాగృతగా ఉండాలని సూచనలు ఇచ్చిన దర్మిల బీజేపీ మీద టిఆర్ఎస్ టిఆర్ఎస్ మీద బీజేపీ రాజకీయ విమర్శకు పరిమితమై కాలయాపన చేశారు मुख्यमंत्री ये रोजुरा राष्ट्रा अन्नी विधाल आदान आलोचना केसीआर गारु मन दुरद एनदेगा प्रभुत्म धनार्जने ध्येय का अधिकार चलाने वाल राष्ट्र रोड प्राजेक्ट अभी नाचरक कटा परम आदेश मेरे को ना रेवंत रेड्डी गारु वार रूम प्रकटा इवा मल्ल मे जिल वारीगा మా సీనియర్ నాయకులు ఎవరెవరు ఏ ప్రాంతంలో సందర్శిస్తారో ఆ కమిటీ కూడా అధ్యక్షులు ఏర్పాటు ఉన్నారు వారం కూడా గాంధీ భవన్ నుండి 24 గంటలు పనిచేస్తది ఎవరికి ఏ ఆపద వచ్చినా మీరు గాంధీ భవన్ మేము ఇచ్చిన నంబర్లకి ఫోన్ చేయొచ్చు తక్షణమే మేము అక్కడనటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీలకు గాని మా సీనియర్ నాయకులకు గాని దాంతో పాటు ఆ కన్సర్న్ కలెక్టర్ గాని జాయింట్ కలెక్టర్ గాని ఆడియో గాని ఎంఆర్ఓ గాని మా వారం సభ్యులు నియమించినటువంటి సభ్యులు మాట్లాడతారు మీకు తగు విధంగా సహాయం అందించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తది జూలై మాసంలో ఇంత భారీ వర్షాలు రావడం చాలా అరుదు కానీ వాతావరణ నిపుణులు రాష్ట్ర ప్రభుత్వానికి పదే పదే భారీ నష్టం జరుగుతుందని నివేదికలు ఇవ్వడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాలలో అప్రమత్తంగా ఉండి కావాల్సిన సహాయం చేయడంలో వైఫల్యం చెందింది వ్యాపారానికి భారీ నష్టమే జరిగింది ఆస్తి నష్టం కూడా బాగా జరిగింది గ్రామాలు మునిగిపోయినాయి ప్రాణ నష్టం కూడా బాగానే జరిగింది ఇంత భారీ నష్టం జరిగినప్పుడు అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళది కూడా బాధ్యత ఉంది ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఉదారంగా నిధులు రాష్ట్రాలకు కేటాయించాలి కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ధోరణి చూస్తా ఉంటే ఇంత తీవ్రమైన పరిస్థితులలో ఆదుకోలే రెండు ప్రభుత్వాల నాయకులు కూడా రాజకీయం చేస్తున్నారు ఓట్ల రాజకీయం చేస్తున్నారు తప్పిస్తే